హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే బిగినర్స్కి ఇలా కుట్టు కుట్టుకునేటప్పుడు పై కుట్టు అనేది నీట్గానే వస్తుంది, కింద వచ్చేసరికల్లా ఇలా ముద్ద కుట్టు రావటం, ఇలా పూస కుట్టు రావటం ఉంటుంది కదా. ఇలా వచ్చినప్పుడు దీన్ని మిషన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కాదు, కాబట్టి వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా కుట్టు అనేది ముద్ద కుట్టులాగా వస్తుంది అనుకుంటే దీంట్లో ఒక నాలుగు టిప్స్ చెప్తాను నేను. ఫస్ట్ స్టార్టింగ్ మనం దారం ఎక్కించుకునేటప్పుడు టిప్ వచ్చేసి ఇలా మనం దారపు కండి సెట్ చేసుకొని దారాన్ని బావి సూదిలోకి ఎక్కించుకునేటప్పుడు ఇలా వెనక భాగం నుంచి ఈ విధంగా ఎక్కించుకోవాలి. అలా కాకుండా ఇలా కుడివైపు నుంచి కనుక ఎక్కించుకున్నట్లయితే ఈ దారం అనేది ఇట్లా గట్టిగా పట్టుకొని ఖచ్చితంగా దారం కట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఎక్కించుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్పు. అదేవిధంగా సెకండ్ టిప్ వచ్చేసి ఇలా మనం బాబిన్లో బుట్టలో బాబిన్ సెట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఇది కొంచెం తీసి ఇలా దీన్ని కొంచెం ఊదుకోవాలి. దీంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా దారం ఉన్నా దీంట్లో ఏదైనా దారం పోగు ఇరుక్కున్నా కానీ కుట్టు అనేది పూస కుట్టు వస్తుంది. దీన్ని ఇలా తీసుకొని ఫస్ట్ ఊదుకోవాలి. దీన్ని ఇలా ఈ విధంగా ఈ బుట్టలోకి ఈ బాబిని సెట్ చేసుకునేటప్పుడు కూడా ఈ దారం అనేది బ్యాక్ సైడ్ నుంచే రావాలి. ఈ విధంగా రావాలి. ఇలా మనం దారం లాగుతున్నా కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. అలాగే పూస కుట్టు వస్తుంది అనుకున్నప్పుడు ఈ నట్ అనేది కొంచెం టైట్ చేసుకోవాలి. అలా టైట్ చేసుకోవటం వల్ల కూడా పూస కుట్టు అనేది రాదు. ఇది వచ్చేసి సెకండ్ టిప్పు. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ దారం ఎక్కించుకునే కాడ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇది కనుక బాగా లూజ్గా ఉంది అనుకుంటే కుట్టు అనేది ఇలా పూస కుట్టు వస్తుంది. ఈ పూస కుట్టు రాకుండా ఉండాలంటే దీన్ని కొంచెం టైట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రింగ్ అనేది ఇలా తిప్పుకోవాలి. దీన్ని అలానే గట్టిగా తిప్పకూడదు, టైట్గా ఉండకూడదు. దారం ఇలా మనం లాగుతుంటే ఫ్రీగా వచ్చేసేయాలి. ఇలా వచ్చినప్పుడు కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీకు కుట్టి చూపిస్తా చూడండి. మీరు ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండే మీరు మిషన్ని రిపేర్ చేసుకోవచ్చు పూస కుట్టు అనేది రాకుండా. చూశారు కదండి ఇప్పుడు కుట్టు ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఫోర్త్ టిప్ వచ్చేసరికల్లా ఈ హెడ్ పైన దీన్ని కూడా మనం గట్టిగా ఉండకుండా కొంచెం లూజ్ చేసుకోవాలి. అలానే ఎక్కువగా లూజ్ చేసుకోకూడదు. దీన్ని ముందుకి వెనక్కి తిప్పుకోవాలి. దారం అనేది తెగకుండా ఉండాలి అంటే ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పైన హెడ్ కూడా చాలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇది టైట్గా ఉండి మనం దారం లాగేటప్పుడు కూడా ఈ విధంగా గట్టిగా కనుక వస్తుంది అంటే ఖచ్చితంగా మనం కుట్టేటప్పుడు కుట్టు అనేది తెగిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఎన్నో టిప్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.